ఈ కార్యక్రమానికి వచ్చిన నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ఈస్ట్ గోదావరి జిల్లా పర్యటన కోసం మొట్టమొదట మీటింగ్ జగ్గంపేటలో పెట్టుకున్నాం. కానీ దారంతా మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఇంకా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. రాబోయే రోజుల్లో ఆ పార్టీ గెలిచే అవకాశాలే లేవు. ఈరోజు మా ఆడబిడ్డలు చూస్తున్నాం, ఏమమ్మా చెల్లెమ్మలు బాగున్నారని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఈ దేశంలో మహిళల్ని గౌరవించింది ఎన్టీ రామారావు గారు అవునా కాదా? మొట్టమొదటిసారిగా మహిళా యూనివర్సిటీ పెట్టడం, ఆ తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన ఘనత మన నాయకుడు నందమూరి తారక రామారావు గారికి దక్కింది. నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఒక ఆలోచన చేశాను, వంటింటికి పరిమితమైన మహిళల్ని అన్ని రంగాలలో పైకి తీసుకురావాలని. మొట్టమొదటిసారిగా డాక్రా సంఘాలు పెట్టింది దేశంలో తెలుగుదేశం పార్టీ అని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఆ డాక్రా సంఘాల్లో మామూలు మహిళలు, చదువుకోని మహిళల్ని మెంబర్లుగా చేర్చాం. బ్రహ్మాండంగా పనిచేశారు, నాయకత్వాన్ని ఇచ్చారు, రూపాయి రూపాయి పొదుపు చేశారు. నేను కూడా మీకు అండగా ఉండాలని మీరు ఎంత పొదుపు చేస్తే అంత రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, మిమ్మల్ని ప్రోత్సహించాను. అప్పట్లో కొంతమంది మిమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు, ఆడవాళ్ళకి ఏం తెలుసు ఈయనేదో చేస్తున్నాడని. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, మగవారితో సమానంగా దీటంగా సమాజం రాణించే శక్తి మా ఆడబిడ్డలకు ఉంది, అది నిరూపించారు. అంతేకాదు, నేను ఆ రోజు ఒక నిర్ణయం చేశాను, ఆడబిడ్డలకి ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కు ఇస్తే నేను ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆడబిడ్డలు బాగా చదువుకోవాలని 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు బ్రహ్మాండంగా చదువుకున్నారు. నేను ఇటీవల అడుగుతున్నాను, భార్య భర్త ఎవరైనా వస్తే, పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్లి కావాల్సి వస్తే ఇద్దరిని అడుగుతున్నా ఏం చేస్తారయ్యా అని. వాళ్ళిద్దరు చెప్తున్నారు మేము ఐటీలో ఉద్యోగాలు చేస్తున్నాం, భార్యాభర్తకు ఇద్దరు కలిసి 2 ఆదాయాలు వస్తున్నాయని. నేను అప్పటికి ఇంకొక విషయం అడుగుతున్నా, భర్తకి ఎక్కువ ఆదాయం వస్తుందా భార్యకి ఎక్కువ ఆదాయం వస్తుందంటే, నాకు కనపడిన వాళ్ళందరూ చెప్పింది భార్యకే ఎక్కువ ఆదాయం వస్తా ఉంది. అది మహిళా శక్తి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మహిళలు మీరందరూ ఆలోచించాలి, విద్యతో ఆలోచించాలి. మన రాష్ట్రంలో ఒక సైకో వచ్చాడు, ఈ సైకో వల్ల రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అందుకే నేను బాధుడు పెట్టాను. నేను అడుగుతున్నా మీకు అన్ని కష్టాలు వచ్చాయా లేదని అడుగుతున్నా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా, పెరిగాయా లేదా, వంట నూనె పెరిగిందా లేదా, అన్ని కూడా సబ్బులు గాని అన్ని పెరిగిపోయినాయి. నేను అడుగుతున్నా ఇంకో పక్క, కరెంటు ఛార్జీలు పెరిగాయా, పెట్రోల్ డీజిల్ పెరిగిందా, వంట గ్యాస్ పెరిగిందా, కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ సైకో. 45 రకాల పన్నులు వేశాడు ఈ ముఖ్యమంత్రి. ఒక్క విషయం ఆడబిడ్డ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఆడబిడ్డలు ఆలోచించేది మీకోసం ఆలోచించడం, మీ పిల్లల కోసం ఆలోచిస్తారు. మీ రక్తాన్ని పంచు ఏదైతే పంచి పుట్టుకున్నా పెట్టారో పెరిగారో అలాంటి పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని ప్రతి ఒక్క తల్లి ఆలోచిస్తుంది. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరికైనా మీ కనపడిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయా తల్లి అని అడుగుతున్నా. ఒక పక్క బాధుడే బాధుడులో మీకు ఒక 10 రూపాయలు ఇస్తాడు, 50 రూపాయలు దోచుకుంటాడు అవునా కాదా? మీరు ఒకే గుర్తుపెట్టుకోవాలి, మీకు ఇచ్చే 10 రూపాయలు మీకు కనపడుస్తుంది కానీ దోచుకునే 50 రూపాయలు లెక్కేసుకుంటే
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల్ని మీ ఇంటి దగ్గర కూడా రానియరు. ఈ జగన్మోహన్ రెడ్డికి రంగుల పిచ్చ. ఎక్కడ బిల్డింగ్ కడితే దానికి అంత రంగు వేసుకుంటాడు. మీరు కూడా ఏమారితే మీ ముఖాన్ని కూడా రంగేస్తాడు. అంత దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. కడాన మీ పట్టాదారు పాస్బుక్ అయినా ఆయన ఫోటో కావాలా? మీ ఊర్లో మీ భూములకు సర్వే రాళ్ళు వేస్తాడంట, దానికి ఆయన బొమ్మ కావాలంట. చూసి చూసి ఆ బొమ్మని ఈ దరిద్ర పొకాన్ని చూసి మనందరికి విసుగొచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. ఏదంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక స్టిక్కర్ వేస్తాడంట. ఏమమ్మా ఆయనే మీ నమ్మకం అంట? కాదు, ఆయనే మీ దరిద్రం. అవునా కాదా? మన కష్టాలన్నింటికి కారణం జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి అధికారంలో ఉండడానికి అర్హత లేదు, రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. మీ కష్టాలకు, మీ ఇబ్బందులకి, మీ సమస్యలకి ప్రధాన కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడమే మనందరం ధ్యేయం కావాలని కోరుతున్నాం. నాకేం ముఖ్యమంత్రి పదవి కాదు ముఖ్యం, నేను చూడందేమీ లేదు. మీ కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, అందుకే ఆడబిడ్డలు అడుగుతున్నా. మీరే వీర వనితల మారిగా మీరే ముందుకు రావాలి. పోరాటానికి నాంది పలకాలి. మళ్లీ ఈ యొక్క సైకో జగన్ ఇంటికి పంపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసుకుంటూ ఏమమ్మా మీరందరూ చెప్పాలి? సైకో పోవాలి, సైకిల్ రావాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. థ్యాంక్ యూ తల్లి, నమస్కారం.